అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీ భరత్ మాట్లాడుతున్నాను. గడిచిన కొన్ని సందర్భాల్లో మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది యువకులు ప్రత్యేకించి ఈ లోన్ యాప్స్ ద్వారా వాళ్ళు లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ లోన్స్ తీసుకున్నప్పుడు ఆ లోన్ యాప్ వీళ్ళెవరు వ్యక్తులు ఎవరితో కూడా సంబంధం లేకపోకుండా డైరెక్ట్ గానే ఒక మెసేజ్ వాట్సాప్ రూపేణా లింక్ వస్తుంది, రావడం జరుగుతుంది. ఆ లింక్ వచ్చినప్పుడు వీళ్ళకి డైరెక్ట్ గా గూగుల్ పే ద్వారా ఒక 5,000, 10,000 లేకపోతే 1,00,000 రూపాయలు లోన్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు 20 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ అని చెప్పి డైలీ అమౌంట్ కట్టించుకోవడం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ వ్యక్తులు ఎవరో తెలియకోకుండా లోన్ తీసుకోవడం అనేది కూడా నిజంగా ఒక తప్పు కిందనే భావించాలి. రెండోది, వాళ్ళు లింక్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఆ ఫోన్ కి సంబంధించిన డేటా మొత్తం అంతా కూడా ఆ యొక్క వాళ్ళ దగ్గర సిస్టమ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఏదైతే పర్సనల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటాయో ఆ వీడియోస్ ని బట్టి ఆ ఫోన్లో ఉన్న డేటాను బట్టి బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతూ ఉంది. కొన్ని మార్ఫ్ చేసి మరీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీని ఇట్లా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అపీల్ చేసేది ఏంటంటే ఎవరు కూడా ఈ యాప్స్ ద్వారా ఎవరు కూడా లోన్ తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మొన్న మనం చూసినట్టయితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవడం జరిగింది. వాళ్ళిద్దరు పిల్లలు కూడా అనాథలు అయిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారికి కాంపెన్సేషన్ ఇచ్చినప్పటికీ కూడా చనిపోయిన ప్రాణాలని తీసుకురావడం అవ్వదు కాబట్టి ఒకటే అపీల్ చేసేది ఏంటంటే ఎవరు కూడా ఈ లోన్ యాప్స్ ద్వారా ఎవరు కూడా రూపాయలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. మరి నిన్నటికి నిన్న ధౌలేశ్వరంలో ఒక యువకుడిని కూడా అదే రకంగా మరి బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ చేయడం వలన ఆ బాధ తట్టుకోలేక అతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒకటే అపీల్, ఎవరు కూడా లోన్ యాప్ ద్వారా తీసుకోవద్దు. ఈ ఐపీ నంబర్ ని ట్రేస్ చేయడము చాలా కష్టం అవుతుంది. నేను ఐపీ నంబర్ ట్రేస్ చేస్తే అది బంగ్లాదేశ్ నుంచి ఫోన్ వచ్చినట్టు, మరి అక్కడి నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు మరి ఐపీ అడ్రస్ ద్వారా ట్రేస్ అయింది. సో దాన్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఎవరైనా గతంలో లోన్ యాప్ ద్వారా ఎవరైనా డబ్బులు తీసుకుంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు నేరుగా ఎంపీ ఆఫీస్ ని సంప్రదించండి. మీరు దయచేసి ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు, సూసైడ్ లాంటి నిర్ణయాలు. డైరెక్ట్ గా మీరు ఎంపీ ఆఫీస్ ని సంప్రదిస్తే మేము నేరుగా పోలీసులతో మాట్లాడి మీకు ఏ రకమైన ఇబ్బంది కూడా జరగకుండా ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఇలాంటి నిర్ణయాలు ఎవరు కూడా తీసుకోవద్దని కోరుతున్నాను.